ఏదో గ్యాప్ వచ్చింది అనేది స్పెక్యులేషన్స్ వచ్చాయి. దానికి సంబంధించి జగన్ మోహన్ రెడ్డి గారు పిలిపించి ఇద్దరికి క్లాస్ తీసుకున్నారనే ప్రచారం కూడా జరిగింది సోషల్ మీడియాలో. అసలు గ్యాప్ ఉందా, వస్తే ఎందుకు వచ్చింది, ప్రెజెంట్ ఆ గ్యాప్ ఫిల్ అయ్యిందా? రాజకీయాల్లో ప్రతి పార్టీలోని కూడా ఖచ్చితంగా ఎవరు స్టాండ్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి గ్రూపులు వర్గాలు ఇటువంటి అన్ని సహజంగా రాజకీయాలు అంటేనే ఇవన్నీ ఎవరి ఆలోచనల మేరకు వాళ్ళు నడుస్తా ఉంటారు. సో కొన్ని పర్టికులర్ అంశాల మీద కొంత మా ఇద్దరికి విభేదాలు వచ్చినటువంటి విషయం వాస్తవం. ముఖ్యమంత్రి గారు పిలిచారు, ముఖ్యమంత్రి గారు క్లాస్ ఏం పీకలే గానీ ఇద్దరిని కలిసి ఉండాలి ఎప్పుడైనా ఎవరైనా. నేను అదే జిల్లా ప్రెసిడెంట్ గానో లేకపోతే అదే ఒక కాన్షియన్స్ ఎమ్మెల్యే గానో నా కింద నా గ్రామాల్లోనో లేకపోతే మా దగ్గర కూడా చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి. ఇద్దరిని పిలిచి ఇద్దరు కలిసి జర్నీ చేయండి, ఎందుకు ఇట్లా గ్యాప్లు పెంచుకోవద్దు అని సాధారణంగా రొటీన్ గా జరిగేటటువంటి విషయం. సో అదే మాదిరిగా ముఖ్యమంత్రి గారు ఇద్దరిని పిలిచి ఖచ్చితంగా కలిసి పనిచేయాలి, ఇంకా లాంగ్ వే టు గో, దాదాపు ఇంకొక 25-30 సంవత్సరాల పైన మనం అధికారంలో ఉండాలి, మనం ప్రజలకు మంచి చేయాలి, వాటి మీద దృష్టి కేంద్రీకరించండి, చిన్న చిన్న అంశాలని ఎక్కువ పట్టించుకోవద్దు అని చెప్పి ఆయన చెప్పిన విషయం వాస్తవం. అప్పటికి కూడా ఇంకా కొన్ని అంశాల మీద మా ఇద్దరికి కొంత పూర్తి సఖ్యత రాక కొంతకాలం నడిచింది వాస్తవం. బట్ నన్ను జిల్లా అధ్యక్షుడి కింద ముఖ్యమంత్రి గారు నియమించిన తర్వాత ఖచ్చితంగా నేను ఫస్ట్ ఎగ్జాంపుల్గా నిలబడాలి, నేను ప్రతే వేరే నియోజకవర్గాలకు ఎక్కడికైనా వెళ్ళి మీ ఇద్దరు కలిసి పనిచేయండి అని చెప్పి నేను చెప్పాలి అని అంటే ముందు నేను యాజ్ ఎగ్జాంపుల్ వాళ్ళకి నిలబడాల్సింది. నేనే ఒక పక్కన జిల్లా అధ్యక్షుడిగా ఉండి నేనే పార్టీలో ఇంటర్నల్ గా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తూ లేకపోతే ఇంకొకరి వల్ల నేను డిస్టర్బ్ అవుతూ ఇంకొకరికి కలిసి పనిచేయండి అని చెప్పి చెప్పడంలో అర్ధరహితం కాబట్టి ముందు నేనే ఒక అడుగు ముందుకేసి కలిసి పనిచేద్దాం అని చెప్పి వెళ్ళడం జరుగుతుంది. రీసెంట్ గా జగన్మోహన్